గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుంది, మన భాష అర్థం కాదమ్మా. దేవుడు భాష అన్నిటికీ అర్థమవుతుంది, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడమ్మా, మౌనమే నీ భాష ఓ మోగ మనస. దేవుడు భాష మౌనం. మనం దేవుడిని చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు. మాట్లాడకుండా ఉండడం అని అంటారు. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం. అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి. మాట్లాడాలని అనిపించకూడదు అసలు. అంటే మన మనసులో కూడా ఆలోచనలు రాకూడదు, అది మౌనం. దాన్ని కాష్ట మౌనం అంటారు. కాష్టం అంటే కట్టె. కట్టెకి మనస్సు ఉంటుందా? దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ట మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ట మౌనం అంటారు దాన్ని, దారు మౌనం అంటారు దాన్ని. రమణ మహర్షి చెబుతాడు, మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడరు. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు అని ఓ నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది, మనకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది, ఎదుటి ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం, ఇక్కడ వాళ్ళు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం. ఇక్కడ ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు. ఇక ఇది కూడా ఆగిపోవాలి. పైకి కొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు, కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంఘోస్త్వ కర్మణి. నీ పని నువ్వు చెయ్యి, కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటానన్నాడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం. ఓహో, కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చెయ్యాలి. మన పని అంటే పరిగెట్టడం. పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవతత్వం, అది భగవతత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన, ఎందుకంటే అది పని చేసి ఇచ్చావు. దోచుకునివ్వలేదు, ఎవరిని దోచుకునివ్వలేదు. ఎవరినో దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం మనం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలిగిపోయే మేకలాగా. నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి అసలు? నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు? నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు? అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడిగట్టే, దానికి పెద్ద దండేసే. ఇటువంటి వాళ్ళు ఏమిచ్చినా దేవుడు పుచ్చుకోడు. ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు. సృష్టి అంతా అయింది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత. మేము చాలా వైభవంగా, వైభవం కాదు కావాల్సింది, నీతి కావాలి. భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా? ఎవడిని దోచుకోకుండా బతికామా? ఎవడు వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి, కల్తీలు కూడా చేసేసి, దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి, పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా? వినాయకుడు ఏడవాలా, నవ్వాలా? ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా? శీలం ఉందా లేదా? ధర్మం ఉందా లేదా? లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకండి, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. మొత్తం దండక, వల్లకట్లో పోసినట్టే లెక్క. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు, బజారు తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఓ ఊళ్ళో ముత్తైదువులు అందరినీ పిలిచేస్తాం ఇక్కడ. ఎంతమంది ముత్తైదువులు పిలిస్తావమ్మా? నువ్వు నీతిగా ఉన్నావు లేదు నువ్వు ఆలోచించుకో, ఉంటేనే పూజ ఫలిస్తుంది, లేదా ఫలించదు. ఆడదైనా అంతే, మొగాడైనా అంతే, ఏం మొహమాట పడాలి నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సిందే. మనం ఉండడం ఎవడో చెప్పడానికి వీల్లేదు మనకి. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీరు ఎవరు చెప్పడానికి? అందుకే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. జీవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది, దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు, గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు,
ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఘాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై అని అడిపోతాను. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు. అంతకంటే ముందు వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఎవరు కదా, పింఛన పథకాలు లేవుగా గుర్రం పింఛన పథకం అని. వాటికి పెట్టేది ఏదో పెట్టారు, అది కాస్త గడ్డి పెట్టినందుకు గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము? ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము?